श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गा परादेवताभ्यो नमः नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूता किलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरी ప్రాళేయా చలవంశావనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపకరీ పూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ పరమ పవిత్రమైనటువంటి అమ్మవారి యొక్క క్రోధీనామ సంవత్సర ఆశ్వీయుజ మాస శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ రోజు మూడవ రోజు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకరణలో భాగంగా అమ్మవారు ఇవాళ అన్నపూర్ణ అమ్మవారుగా మనకు ఆ అలంకరణతో మనందరికీ దర్శనమిస్తున్న ఈ సందర్భంలో అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని గురించి వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశస్సులు మీకు ఇక్కడ మనం అమ్మ స్తోత్రం ఎంత అద్భుతంగా చెప్పారు నిత్యానందకరి ఎప్పుడు నిత్యము ఆనందాన్ని ప్రసాదించేటటువంటి తల్లి ఆవిడ భయకరి ఏ భయాలు మన పైన కూడా ప్రభావితం కానివ్వకుండా ఎటువంటి భయం భయాన్ని సృష్టించేటటువంటి వాతావరణం మన పైన కలగనివ్వకుండా అటువంటి వరాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి తల్లి సౌందర్య రత్నాకరి అమ్మవారి సౌందర్యాన్ని పోల్చాలి ఏంటంటే అంటే ఆ రత్నాకరి ఆవిడ తల్లిని ఆ గర్భం సముద్రంలో ఉన్నటువంటి మొత్తం ఉన్న నీటిని గురించి మనం వర్ణించడం మొదలు పెడితే ఎంతవరకు మనకు సాధ్యమవుతుందో తెలియదు నీటిని కొలవడం మొదలు పెడితే ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు అలానే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కూడా ఆ రాశిని మనం ఏమాత్రం కూడా కొద్దిగా కూడా ఇంత ఇంత తక్కువ ఉంది ఇంత ఎక్కువ ఉంది ఏదీ చెప్పలేని పరిస్థితిలో అంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కలిగినటువంటి తల్లి ఆవిడ నిర్ధూతాకిల ఘోర పావనకరి మనుషులకు ఏర్పడేటటువంటి ఎటువంటి ఘోరాలు కానీ ఎటువంటి ఉపద్రవాలు కానీ వాటిని అన్నింటినీ కూడా హరింపచేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనటువంటి తల్లి ప్రత్యక్ష మాహేశ్వరి భక్తులకు ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఆ తల్లి ఎలా ఉంటుంది అంటే ప్రత్యక్ష మాహేశ్వరి స్వయంగా ఆవిడే పర్యవేక్షణలో తన భక్తులు ఎలా ఉన్నారో వారందరినీ కూడా ఎప్పుడూ గమనిస్తూ వారందరికీ కావలసినటువంటి అభిష్టాలను తీర్చగలిగినటువంటి తల్లి ఆ తల్లి ప్రాళయాచల వంశ పావనకరి హిమవంతుడు రాజుగా ఉన్నటువంటి ఆ హిమాలయాలలో ఆయన పుత్రికగా పుట్టినటువంటి తల్లి సాక్షాత్తు ఓ జగన్మాత కాశీపురాధీశ్వరి కాశీపురంలో ఆ క్షేత్రంలో నివసిస్తున్నటువంటి ఓ తల్లి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి నీ కృపా అనబడేటటువంటి భిక్షను మాకు ప్రసాదించి నీ కృపా అనబడేటటువంటి భిక్షను మాకు ప్రసాదించి తల్లి మమ్మల్ని సంపూర్ణంగా రక్షించవమ్మా మాత అన్నపూర్ణేశ్వరి జగన్మాత అని ప్రార్థన చేసుకుంటున్నాం ఈ కృప అనే భిక్ష ఏమిటో సాక్షాత్ ఈశ్వరుడు అమ్మవారి దగ్గర అడిగింది మీకు చెప్తూ ఉన్నాను అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థే భిక్షాందేహి చ పార్వతీ అని అన్నారు ఆ కృప అనే భిక్ష ఎలా ఉంటుందో ఏం చెప్పారండి అన్నపూర్ణ ఎ ఎప్పుడూ పూర్ణంగా ఉంటావు ఎక్కడ నీకు లోటు అనేటటువంటిది నువ్వు నీకు ఉండదు ఇతరులకు ఉంచనివ్వు ఉత్త అన్నపూర్ణవు మాత్రమే పూర్ణమైనా నువ్వు సదా పూర్ణవి అన్నపూర్ణే సదా పూర్ణంగా ఉంటావు నువ్వు ఆ తల్లి జగన్మాత శంకర ప్రాణవల్లభే శంకరుని యొక్క ప్రాణ వల్లభుడిగా వల్లభురాలిగా ఉన్నావు నువ్వు ఆవి ఆయన యొక్క హృదయస్థానంలో నిక్షిప్తమై ఉన్నావు నువ్వు మరి తల్లి అటువంటి నిక్షిప్తమైనటువంటి ఓ జగన్మాత ఎవరు అడుగుతున్నారు ఎవరి హృదయస్థానంలో అమ్మవారిని నిలుపుకున్నారో ఆయనే అమ్మవారి ముందర నిలబడ్డారు దేని అడుగుతున్నారు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథే చైతన్యవంతమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి శివుడు భిక్షపాత్ర పట్టుకున్నారట భిక్ష పాత్ర ఏమిటి ఇక్కడ అని అడిగితే ఆయన యొక్క కపాలం ఏదైతే ఉన్నదో దానినే అలా కపాలాన్ని అమ్మవారి ముందు ఉంచి జ్ఞానభిక్షను ప్రసాదించు వైరాగ్య సిద్ధిని ప్రసాదించు ఈ లోకం మొత్తం మీద కూడా మానవుని యొక్క విశేషంగా మనం గమనిస్తే అతని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే అన్నింటి మీద ప్రభావితమై తాను లేకపోతే ఈ లోకంలో ఏది నడవదేమో అనుకునేటటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు ఇప్పుడు తాను లేకపోతే ఈ లోకం నడుస్తుందో లేదో అని ఆలోచించేంత వ్యక్తుల్ని ఎంతోమందిని మనం ఈ లోకంలో పూర్వం చూసాము ఇప్పుడు చూస్తున్నాం రేపు చూస్తాం కానీ ఎవరూ శాశ్వతం కాదు ఆ నిజాన్ని గ్రహించి తాను వచ్చినటువంటి కారణం ఏమిటో తన నుదుటిపైన అమ్మవారు భ ఏ రకంగా రాసి ఉన్నారో ఆ భవిష్యత్తు యథాతథంగా ఏదైతే ఉన్నదో దాన్ని యథాతథంగా నడిపించుకుంటూ ఆ కర్మ తనకు సంబంధం లేని విధంగా కేవలం భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రం చేత నేను ఇక్కడికి వచ్చాను నా పని పూర్తి చేసుకుని మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా నాకు ఇటువంటి వాటిలో ఏదీ నాకు సంబంధం లేదు అనగలిగేటటువంటి స్థాయిలో బ్రతకగలిగేటటువంటి స్థితి ఉండటమే వైరాగ్యానికి మూలం అన్నమాట వైరాగ్యము అని అంటే మన కంటి ముందర మన వాళ్ళు ఎవరో బాగా దూరం అయిపోతే అప్పుడు ఏర్పడేదో వైరాగ్యం కాదు తనకు తానుగా ఇవి ఏవి నిజం కాదు అని తెలుసుకోగలిగేటటువంటి సంపూర్ణ స్థితి ఏర్పడితే అది వైరాగ్యం అవుతుంది ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఏర్పడినటువంటి వైరాగ్యం తాత్కాలిక వైరాగ్యం దాన్నే శ్మశాన వైరాగ్యం అని అంటాం కానీ ఒక మనిషి తనకు తానుగా ఏర్పడినటువంటి స్థితిలో ఏ స్థితిలో తనకి పూర్తిగా తన జీవితమే అగమ్యగోచరంగా అనిపిస్తూ ఇవి శాశ్వతం కాదు శాశ్వతమైనది మరొకటి ఉన్నది అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడో అది నిజ వైరాగ్యము ఆ వైరాగ్యానికి సంబంధించినటువంటి జ్ఞానము శివయ్య ఇక్కడ కూర్చుని పాత్ర పెట్టుకుని అడుగుతోంది ఆయన గురించి కాదు కదా మన అందరి తరఫున ఆయన ప్రార్థన చేస్తూ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యదే భిక్షాందేహి చ పార్వతి లోకంలో మనుషుల యొక్క తీరు ఎలా ఉండాలో ఈ మొత్తం మంత్రం అంతా చెప్పేసిందండి మొత్తం మంత్రం చెప్పేసింది ఇప్పుడు అమ్మవారు అలా కూర్చుని ఉన్నప్పుడు కృపా కరుణా సాగరిగా చెప్పబడినటువంటి తల్లి తన దృష్టిలో ఏవీ కూడా తన కంటి ముందు ఉన్నటువంటి ఏవీ కూడా అన్నీ భిన్నమైనటువంటివిగా కనిపించడం లేదట ఆ తల్లికి అన్నీ కూడా ఏకీకృతమైనటువంటి ఒకే విధానమైనటువంటి స్థితిలోనే పూర్ణత్వంతో కనిపిస్తోంది అమ్మవారికి ఆవిడ అమ్మవారు సృష్టించింది ఆవిడ ఇది ఈ సృష్టి క్రమం ఏది జరిగిందో ఆవిడ చేత జరిగినప్పుడు రేపు సృష్టి నాశనం ఆవిడ చేసేటప్పుడు ఆవిడ దృష్టిలో ఆవిడ సృష్టించినటువంటివన్నీ ఆవిడకు ఒకలాగా కనిపించకుండా విభిన్నంగా కనిపించే అవకాశం ఎక్కడున్నది ఓ ఇంటి లోపల ఉన్నటువంటి బిడ్డలందరినీ ఒకే రకమైనటువంటి స్థాయిలో మనసులో ఎలా గ్రహిస్తుందో అన్నపూర్ణ అమ్మవారు ఆహారాన్ని సమృద్ధిగా అందించేటటువంటి ప్రక్రియలో తనను నమ్ముకున్నటువంటి తన భక్తులకు కానీ అందరికీ లోకంలో ఉండేటటువంటి జీవులందరినీ కూడా ఏకీకృతమైనటువంటి భావనతో చూస్తూ వాడు దొంగ కావచ్చు మంచివాడు కావచ్చు భక్తుడు కావచ్చు లేకుంటే చెడ్డవాడు కావచ్చు లేకుంటే కోటీశ్వరుడు కావచ్చు పేదవాడు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు భగవంతుని నమ్మవచ్చు భగవంతుడిని నమ్మకపోవచ్చు ఏది జరిగినా ఇవంతా కూడా నేను ఏర్పరిచిన సృష్టే కదా అని అమ్మవారు సమమైనటువంటి భావనతో సమమైనటువంటి ఆలోచనలతో మాత్రమే అమ్మవారు చూస్తారు అలాంటి సమమైనటువంటి భావన ఆలోచన ఆ క్రమణిక ఏదైతే ఉన్నదో అది సాధకుడికి అమ్మవారు తెలియచేస్తున్నారు నువ్వు నీ జీవితంలో నీతో బ్రతుకుతున్నటువంటి వారందరినీ కూడా అదే రకమైనటువంటి దృష్టితో గోచరమయ్యే విధంగా నువ్వు గనక ప్రశాంతంగా గనక గమనించుకోగలిగితే వీడు మనవాడు వీడు మనవాడు కాదు వీడు వీడు కోపిష్టివాడు వీడు మంచివాడు ఈ నిర్ణయాలతో సంబంధం లేకుండా ప్రతి జీవిలో కూడా నువ్వు అందరినీ ఒకే స్థితిలో చూడగలిగేటటువంటి స్థాయికి వెళితే నువ్వు కూడా సాక్షాత్తు భగవతీ అవుతావు అని చెప్పేటటువంటి ఒక ప్రక్రియని గురించి ఇక్కడ అద్భుతంగా అత్యంత విశేషంగా మనకి సాధనారూపంగా తెలియచేయబడిందండి అమ్మని ప్రార్థించినంత మాత్రం చేత జ్ఞానం ఏర్పడుతుంది వైరాగ్యం ఏర్పడుతుంది జ్ఞాన సిద్ధిని అమ్మవారు సంపూర్ణంగా కల్పింపబడతారు మనకి ముఖ్యంగా ఇవాళ రోజు మనం గమనిస్తే అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి ఆహారం ఏమిటి రానంటే అమ్మవారు దధ్యాన ప్రీత మానస అమ్మవారికి పెరుగన్నం చాలా ప్రధానం ఇవాళ కట్టు పొంగలి చాలా ప్రధానం ఇవాళ మొట్టమొదట ఇవన్నీ ఎందుకు పెడతారు అని అంటే ఇదిగో కట్టుపొంగలికి కారణం చెప్పారు మిరియాలు ఉన్నాయి జీలకర్ర ఉంది ఇవన్నీ తినటం వల్ల నీకు రోగనిరోధక శక్తి బాగా పెరగడం దానికి ప్రసాదము అనేటటువంటి విధానాన్ని ఆపాదించి మనకి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు కాబట్టి అమ్మ అన్నపూర్ణి సదాపూర్ణే ఆవిడ అన్నపూర్ణ సదాపూర్ణురాల ఆవిడ సదాపూర్ణత్వంతో ఉన్నటువంటి జగన్మాత ఆవిడ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి జగన్మాత ఆవిడ కాబట్టి భగవతి యొక్క అనుగ్రహాన్ని మనం సాధకుడు ఇప్పుడు పొందాలని ప్రయత్నం చేస్తాడో మూడవ రోజు తన తీవ్రమైనటువంటి సాధనలో అన్నపూర్ణ అని అంటే ఎంత చక్కగా అమ్మవారు కూడా ఒక పాత్ర తన చేతిలో పెట్టుకుని అక్షయమైనటువంటి పాత్ర అక్షయం కానటువంటి పాత్రని తన చేతిలో పెట్టుకుని దా అందులో పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క భిక్షని ఈశ్వరుడికి అందజేస్తోంది ఏమిటా భిక్ష ఇక్కడ ఏ విధంగా క్షయం కానివ్వకుండా ఉండగలిగేటటువంటి ఆ యొక్క ద్రవ్యం ఉన్నదో ఆ ద్రవ్యాన్ని ఈశ్వరుడికి అందిస్తోంది ఈ సృష్టి మొత్తం మీద కూడా క్షయం కానటువంటిది నశించనటువంటిది ఏదైనా ఉంటే అది ఏమిటి అంటే విద్య తన దగ్గర ఉన్న ద్రవ్యం ఏమిటి విద్య జ్ఞానము జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యము ఈ స్థితి ఏదైతే ఉన్నదో అమ్మవారి దగ్గర క్షయం కానివ్వని అక్షయంగా నిలబడి ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఈశ్వరుడికి అందజేస్తోంది ఈశ్వరుడు ఎవరు చైతన్య స్వరూపం ఎవరు చైతన్య స్వరూపం సాధకుడే చైతన్య స్వరూపము కాబట్టి ఈశ్వరుణ్ణి మనం అడుగుతున్నాము అనంటే ఈశ్వరుడు అమ్మవారిని అడుగుతున్నారు కాబట్టి ఈశ్వరు చర్తిలో చైతన్యాన్ని కూడా మనం అడుగుతున్నాం కాబట్టి ఆ చైతన్యవంతమైనటువంటి శివతత్వమే మన పైన ఈ జ్ఞాన వైరాగ్య స్థితిని ప్రసాదించే నిమిత్తంగా అమ్మ నుంచి దాన్ని స్వీకరించి మనకు అందిస్తున్నాడు ఇదే అద్భుతమైనటువంటి ఒక సాధన ఈ సాధనకు ప్రతిరూపంగా ఎవరైతే నిత్యం కూర్చుని అమ్మవారిని ఇలా ప్రార్థన చేసుకుంటారో మనం అనుకున్నటువంటి ఇందాక చెప్పినటువంటి స్తోత్రాలు అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే భిక్షాన్ దేహి చ చార్వతి అద్భుతంగా ఈ మంత్రాన్ని చేస్తూ నిత్యానందకరి వరాభయకరి సౌందర్య సౌందర్యరత్నాకరి నిర్ధూతకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పవనకరి కాశీపురాదీశ్వరి భిక్షాందేహీ కృపవలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరీ కాబట్టి అమ్మ జగన్మాత ఇవన్నీ కూడా సంపూర్ణమైన నీ అనుగ్రహంతో మాకు ఏ లోటు లేకుండా సంపూర్ణంగా ప్రసాదించమని హృదయపూర్వకంగా వేడుకుంటూ మూడవ రోజు ఇవాళ సాధకుడికి అత్యంత విశేషమైనటువంటిది అత్యంత ప్రామాణికమైనటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు సాధకుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు అని అంటే దీక్ష మొదటి రోజు కఠినమనిపిస్తుంది రెండవ రోజు కొద్దిగా దాని మీద ఉన్నటువంటి కఠినత్వం పోతుంది మూడో రోజుకి సులువు అవుతుంది నాలుగో రోజుకి అలవాటు అవుతుంది తొమ్మిది పది రోజులు పూర్తయ్యేసరికి పదకొండవ రోజుకి జీవితంలో అదొక ఆలోచన అయిపోతుంది కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఆ ఆలోచనను ప్రసాదించగలిగినటువంటి జగన్మాత అయినటువంటి సాక్షాత్ వారికి సదా సర్వదా మీకు ఎల్ల వేళల అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఏర్పడి ఏ లోటు లేకుండా ఎప్పుడూ ఆనందంగా మనిషి ఆనందంగా ఎప్పుడు ఉంటాడు అంటే ఇతరమైన ఆలోచనలు పక్కన పెడితేనే ఉంటాడు నా మాట వినాలి నేను చెప్పిందే నడవాలి వాళ్ళు నాకు చెప్పాలి ఎవరైనా తనని గుర్తించాలి ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మనసు ఎలా ఉంటుంది అని అంటే స్థిరం ఉండదండి స్థిరం ఉండదు కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఏం చెప్తారంటే వినమ్రత చాలా ప్రధానంగా చెప్తారు అంటే ఎంతవరకు వీలుంటే అంతవరకు చాలా జాగ్రత్తగా మనం అవతల వారితో ప్రవర్తించేటటువంటి తీరును బట్టి టిట్ ఫర్ టాట్ అని ఇంగ్లీష్లో చెప్తారు ఇవాళ మనం ఎలా ఉన్నామో రేపటి రోజు మనతో ఉండేవాళ్ళు అలానే ఉంటారు ఇదే జీవితం ఇవాళ మనం ఎలా ఉన్నామో రేపటి రోజు మనతో ఉన్నవాళ్ళు అలానే ఉంటారు కాబట్టి మనం చిన్న వయసు నుంచి ఏ విధంగా తల్లిదండ్రులను మనం చూస్తున్నామో చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళతో ఏ విధంగా మనం ఇస్తున్నామో మనం ఏ ప్రాంతాలలో ఒక యజమాని దగ్గర ఉన్నప్పుడు మనం ప్రవర్తిస్తున్నామో దీని ప్రభావము భవిష్యత్తు కాలంలో మన పైన కూడా మన పిల్లల ద్వారా కావచ్చు ఎదుటి వ్యక్తుల ద్వారా కావచ్చు ఏ విధంగా అయినా సరే ఆ ప్రవర్తన మన పైన అలా ప్రభావితం అవుతుంది అటువంటి జ్ఞానాన్ని పొందడమే అన్నపూర్ణమ్మవారిని మనం ఆరాధించడము ఇది ఆరాధనకు ఉన్నటువంటి గొప్పతనం అండి హిందూ యొక్క వైభవం అంతా ఈ ధర్మం అంతా కూడా ఎందుకు ఇంత సనాతన ధర్మం ఇవాళ ఇంత అద్భుతంగా ముందుకు పెడుతోంది అంటే ఒకే ఒక ప్రత్యక్షమైనటువంటి కారణం పెద్దలు సూచించినటువంటిది ఒకటే ఎదుటి వ్యక్తిని మంచిగా ప్రేమగా చూసుకో ఎదుటి వ్యక్తికి అవకాశం ఉన్నంతవరకు సేవ చెయ్యి ఎదుటి వ్యక్తిలో పరమాత్మని చూడు చాలు ఈ మూడింటిని ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో మనలోనే భగవంతుడు ఉన్నట్టే కాబట్టి అందుకే సాత్వికమైనటువంటి ఆహారము సాత్వికమైనటువంటి జీవితము సాత్వికమైనటువంటి జీవన విధానంతో మనిషి ఇప్పుడు ముందుకు వెళ్ళటం ప్రవర్తిస్తాడో మనిషి జీవితంలో అనుకోకుండా అన్ని విషయాల్లో కూడా అలాంటి స్థాయి ఏర్పడుతుంది కాబట్టి ఆ స్థాయిని మీరంతా కూడా అనుక్షణం అన్ని విధాలుగా మీరు వృద్ధి చేసుకుంటూ సకల ఐశ్వర్యాలు మీరు కలిగి ఉండాలి ఐశ్వర్యము అని అనంటే మళ్ళీ తిరిగి అన్నపూర్ణమ్మవారి యొక్క అనుగ్రహ కారణం చేత ఏర్పడేటటువంటి ఐశ్వర్యం ఏమిటి అని అంటే మనకి కావలసినంత సౌభాగ్యాన్ని ప్రసాదించి తృప్తిని ఇస్తూ సంతృప్తిని ప్రసాదిస్తూ అసంతృప్తి లేని విధంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అమ్మవారి సాధన ద్వారా జరుగుతుంది ఎప్పుడు సాధ్యపడుతుంది అది నా దగ్గర ఉన్నటువంటి కోటి రూపాయలని నేను కోటి రూపాయలు మాతో దీంతో నేను జీవించగలను అనేటటువంటి ఆలోచన నీకు ఏర్పడితే అది సంతృప్తి దాన్ని ఇంకా రెండు కోట్లు మూడు కోట్లు పెంచాలనుకున్నాం అనుకో అదే అసంతృప్తి అవుతుంది ఈ సంతృప్తికి అసంతృప్తికి మధ్యలో మనిషి జీవితం ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక అటు ఎటు నడవలేక దాని మధ్యలో ఆడుతూ చిట్ట చివరికి సంపాదించి 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 ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుభవించవలసినటువంటి వయసులో దాన్ని సరిగ్గా అనుభవించకపోవడం వల్ల ఆ సంపాదన స్థాయి బాగా పెరిగిన తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాక దాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటాడు వాడు వస్తాడు వీడు తీసుకెళ్తాడా వాడు తీసుకెళ్తాడా తృప్తి లేని జీవితం ఏదైనా ఉన్నది ఏంటంటే సంపాదనలో అతిగా ఆలోచించేది తృప్తి లేని జీవితం ఉన్నదానితో సంతోషపడేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఉత్తమంగా జీవితంలో ఎప్పుడూ పైకి ఎదగడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనేటటువంటి మనిషి యొక్క ఆరాటం ఎప్పుడైతే ఉంటుందో దేంట్లోనూ సంతృప్తిగా ఉండలేడు ప్రశాంతంగా ఉండలేడు అటువంటి ప్రశాంతతని సంతృప్తిని ఆనందాన్ని సంపూర్ణంగా ప్రసాదించేదే మనకు దసరాలో చెప్తున్నటువంటి సరన్నవ రాత్రి వేడుకలలో అమ్మవారి యొక్క ఆరాధనండి కాబట్టి సాధకుడు ఎప్పుడైతే కూర్చొని ప్రశాంతంగా పూర్తిగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రమవుతూ ఉంటాడు తెలియకుండానే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాడు అక్కడ కూడా మళ్ళీ ఎక్కడ అహంకారం ఉండకూడదు నేను ఈ రంగు బట్టలు కట్టుకున్నానే నేను ఈ రంగు ఈ రకంగా ఇన్ని మాలలు వేసుకున్నానే ఈ చుట్టూ ఉండే వాళ్ళందరికంటే నేను చాలా గొప్పగా ఉన్నాను అంటే రివర్స్ అయిపోతుంది విషయం అమ్మవారు పరీక్షలు మొదలు పెడతారు మొదలుపెట్టి శక్తి వాళ్ళకిస్తారు ఆర్భాటు నీకు ఇస్తారు అయిపోయిందంతే అక్కడికి కాబట్టి మనిషి దేన్నైనా సరే మెడలో హారాలు వేసుకున్నా వస్త్రాలు వేసుకున్నా ఇవన్నీ దేనికి సూచిస్తున్నాయంటే నీ వినమ్రతను సూచిస్తాయి నీ జీవన విధానాన్ని సృష్టి సూచిస్తాయి అవి దాంతోపాటుగా ఏం చెప్తాయి నువ్వు ఇంత దీక్షగా ఇన్నింటిని ధరించావు కాబట్టి నువ్వు ఈ ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి నీ ఇంటి దగ్గర నువ్వు ఉండే ప్రవర్తన వేరు కావచ్చు నువ్వు భగవంతుడి దగ్గర ఒక్కసారి కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఇదిగో అమ్మవారు చెప్పారు అన్నపూర్ణ సదాపూర్ణ ఆవిడ ఎంత సంపూర్ణంగా సదాపూర్ణంగా ఉన్నారో నీ మనస్సు కూడా అలానే పూర్ణత్వాన్ని కలిగి ఉండటమే విశేషమైనటువంటి అనుగ్రహం ఏర్పడుతుంది కాబట్టి ఇవాళ ఇంకా గొప్ప విశేషంగా ఏం చేస్తారంటే ఆ పూర్ణత్వాన్ని ఇవ్వగలిగేటటువంటిది ఏమిటి సంతృప్తిని ఇవ్వగలిగేటటువంటిది అని దైవికంగా ఆలోచించడం కంటే కూడా లౌకికంగా ఆలోచించినప్పుడు అలా కూడా సంతృప్తిని ఇవ్వగలిగేది ఏదన్నా ఉన్నదా అన్నపూర్ణమ్మ అనుగ్రహం ద్వారా అని చూస్తే ఇదిగో ఎదుటి వ్యక్తికి కడుపు నిండా అన్నం పెట్టడమే సంపూర్ణత్వము అని అన్నారు ఎందుకని నేను తీసుకెళ్ళి ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఐదు గ్రాములు బంగారం ఇచ్చాను బాబు చక్కగా అన్నాను అనుకో ఆయన నిన్ను పొగడ్డం కంటే నాలుగు తిట్టుకుంటాడు ఇంకా వీళ్ళకి ఇన్ని ఉంగరాలు వేసుకున్నాడు మంచి మంచి స్థాయిలో ఉన్నాడు ఏం ఐదు గ్రాపు ఒక యాభై గ్రాములు ఇస్తే ఏమైంది అని అనుకుంటాడు అదే ఆ దారిలో వెళ్తున్న ఆయనకి చక్కగా నువ్వు కడుపు నిండా అన్నం పెట్టి కూర్చోబెట్టావు అనుకో అయ్యా మహారాజు చల్లగా ఉండాలి అయ్యా కడుపు నిండింది అయ్యా చాలా సంతోషము అంటాడు ఎక్కడొచ్చింది ఈ వ్యత్యాసము అని అంటే సంపూర్ణత్వము అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇది చాలు అనిపించుకోగలిగేటటువంటి స్థితికి మనం వెళ్ళగలిగినప్పుడు ఎక్కడ మనం సంతృప్తి పడతామో అదే సాధన అవుతుంది ఆ సంతృప్తిని ఇవ్వగలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అతను ఉత్తమ గురువు అవుతాడు అతనే ఉత్తమమైనటువంటి ఆ గురువు ద్వారా నువ్వు పొందినటువంటి సాధన నీ స్థాయికి తీసుకెళ్తుంది అలాగే అన్నదాన కార్యక్రమంలో కడుపు నిండా ఎదుటి వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు అతను చాలు అనగలిగాడు అని అంటే నువ్వు ఉత్తమ దానాన్ని చేసినవాడు అవుతావు అందుకే కార్యక్రమాల్లో ఎప్పుడు ఆహారం పెట్టేటప్పుడు అది నారాయణ సేవ అని అనాలి అన్నదానం అని అనకూడదు నీకు అన్నదానాన్ని చేసేంత అర్హత ఇంకా ఇవ్వాలి దేవుడు అన్నదానాన్ని భగవంతుడు నీకు చేస్తాడు నువ్వు చేయగలిగేది ఏదైనా ఉంటే నారాయణ సేవ అని అంటారు ఆ నారాయణ సేవ చేస్తున్నావు అంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి ఈ దసరా వేడుకల్లో మూడవ రోజు యొక్క అన్నపూర్ణమ్మ వారి యొక్క అనుగ్రహం మీ పైన సదా సర్వదా ఏ లోటు లేకుండా చక్కగా నిలబడి మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా పూర్ణవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ అమ్మ అనుగ్రహంతో అఖండ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యైశ్వర్యాలతో ఎప్పుడు చల్లగా ఉండాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ హరి ఓం తత్సత్ స్వస్తి